శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధులందరికీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సు లభించుకాక. 2018 అక్టోబర్ మాసానికి సంబంధించి వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి అంటే ఇక్కడ ఈ నెలలో ఒక అద్భుతం. గురుగ్రహ సంచారం అనేది ఈ నెలలో 11వ తారీఖున జరగబోతుంది. అక్టోబర్ 11 సాయంత్రం 7:35 ఈ యొక్క బృహస్పతి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి, జన్మరాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ కారణంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల తెలిసి తెలియనటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, అపార్థధనం ఏదైతే ఉందో, వాటి వల్ల కొద్దిగా మోసపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సమాజంలో చెడ్డ పేరు కూడా తెచ్చుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. స్వయంకృత అపరాధం, తెలిసి తప్పు చేయడం, నాకు తెలుసులే, నేను చేసేదంత కరెక్టే అనేటటువంటి ఆలోచనతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కోరితే ఇక్కడ జాగ్రత్త అవసరం. ఏ పని చేసినా మీ తల్లిదండ్రులు కానీ, మీ జీవిత భాగస్వామిని కానీ సంప్రదించి వారి యొక్క సలహా కూడా తీసుకొని మీరు ఏ పనైనా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అటు వృత్తిలో, ఉద్యోగాల విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, శారీరక మానసిక విషయాల్లో కానీ మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది, కానీ ఫలితం మాత్రం తక్కువగానే వస్తుంది. ఇదంతా కూడా ముందు చూపుతో మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ యొక్క రాశి ఫలితాలు అంటే గోచారం ప్రకారం ఉంటుంది. వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత జాతకం వారు పుట్టిన లగ్నము, వారు పుట్టిన సమయాన్ని, తేదీని బట్టి పూర్తిగా తెలుసుకుని ఇది గోచారం ప్రకారం మాత్రం చెప్పబడుతుంది. ఇక్కడ ఏదైనా నెగిటివ్ ఉన్నా మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. అలాగే ఈ యొక్క రాశి వారికి గృహ సంబంధించిన వ్యవహారాల్లో, భూ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ మాసం మొత్తం పైన వీరికి అస్థిరమైనటువంటి స్థితి వచ్చే అవకాశము. ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయడం వల్ల కొన్ని రకాల కష్టాల నుంచి బయటపడవచ్చు. మీరు ఆధ్యాత్మికత, దైవము, పని, ఏ పని చేసినా పని పని చిత్తశుద్ధితో చేయండి. నాకు విజయం వస్తుంది, నేను ఖచ్చితంగా చేస్తాను, నా వల్ల అవుతుంది, నేనే చేయగలను అనేటటువంటి ధీరత్వంతో, సంకల్పంతో చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఇస్తుంది. నాకు కాలేదు, నా వల్ల అవడం లేదు, నాకు జరగడం లేదు అనేది మాత్రం పెట్టుకోవద్దు. మీరు 25 రోజుల పాటు మీకు ఏమీ జరగకపోయినా 26వ రోజు నుంచి 30వ తారీఖు లోపల తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చిత్తశుద్ధి కావాలి. భగవంతుడి పట్ల మీకు విశేషమైనటువంటి భక్తి, శ్రద్ధ కావాలి. ఈ యొక్క రాశివారికి అస్థిరమైనటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నా కూడా మాసాంతరంలో, మాసం యొక్క చివరలో అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భయం పడవద్దు, బాధపడవద్దు. ఈ నెలాఖరులో తప్పకుండా మీకు మీరు అనుకున్నటువంటి కోరికలలో విజయం సంపాదించుకుంటారు. దీనికోసము ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రధానమైనటువంటి ఆరాధన శనిగ్రహ ఆరాధన. శనీశ్వరుడికి సంబంధించినటువంటి గుర్రపు నాడ ఉంగరాన్ని కుడి చెయ్య మధ్యవేలికి ధరించడం ఒక ఉత్తమమైనటువంటి శుభ సలహా, శుభ సూచన. అలాగే ఈ యొక్క శని సంబంధమైనటువంటి ప్రభావాన్ని, శని సంబంధమైనటువంటి అనుకూలతను పెంచుకోవడానికి, మీకు మరింత శక్తిని కలిగించుకోవడానికి గుర్రపు నాడ ఉంగరంతో పాటుగా ప్రతిరోజు కూడా మీరు నిద్రలు లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయడం ప్రారంభించండి. భూమాతకు నమస్కారం చేసేటప్పుడు ఈ యొక్క కుడి చెయ్య పైన ఉండాలి, ఎడమ చెయ్య కింద ఉండాలి. అలా చేసిన వెంటనే మీ తల్లిదండ్రులు మీ దగ్గర ఉంటే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయండి. ఈ భూమాతకు, తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, దానితో పాటుగా దశనామావళి మంత్రాన్ని ఉదయం లేవడంతో ఎవరైతే ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తారో కేవలం 11 మార్లు జపం చేయండి. మీకు ఆ రోజంతా కూడా విజయం సంప్రాప్తిస్తుంది. ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి సూర శివప్రియ. ఈ యొక్క దశనామావళి మంత్రాన్ని జపం చేయండి. అలాగే ప్రతి మంగళవారం నాడు ఎవరైనా అవయవ లోపాలు ఉన్నటువంటి వికలాంగులు ఎవరైనా సరే, లేదంటే అన్నం లేనటువంటి వారికి, ఆకలితో మాడుతున్నటువంటి వారికి, మాంసాహారమైనా శాకాహారమైనా తినేవారికి తృప్తి కావాలి, పెట్టేవారికి కాదు, ఒక ఇద్దరికి 4 మంగళవారాల పాటు
కడుపు నిండా భోజనం మీరింట్లో వీలైతే వండి పెట్టండి. ఒకవేళ ఇంట్లో వండలేని పక్షాన బయట ఎక్కడైనా కొని కూడా వారికి ఈ యొక్క ఆహారాన్ని దానం చేయండి. మీరు ఈ యొక్క ఆహారాన్ని కూడా సాయంత్రం సమయంలో పెట్టండి. వారు తినేటటువంటి ఆ యొక్క తృప్తి ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో ఎలాంటి శని ప్రభావమైనా ఎలాంటి గ్రహ ప్రభావమైనా పూర్తిగా పోయి ఈ మాసమంతా కూడా మీకు అనుకూలత చేకూరుతుంది. అలాగే అఖండ గోదావరి నది తీరం రాజమహేంద్రవరంలో లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి, 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ శివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల దేశాల నుంచి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి దినాలలో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. మిగతా రోజుల్లో స్వామివారి దర్శనం ఉండదు. ఆ రోజుల్లో దర్శించుకున్న భక్తులందరికీ కూడా ధనాన్ని ప్రసాదంగా ఇవ్వబడుతుంది. అంటే మనం ఏదైనా దేవాలయంలోకి వెళ్తే మనము డబ్బులు వేయాల్సి వస్తుంది, కానీ ఈ దేవాలయంలో మాత్రము స్వామివారే మనకు ఆ యొక్క ధనాన్ని ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం, ధన ప్రదాత, ధనాన్ని ఇచ్చే దేవాలయం స్వర్ణాకర్షణ భైరవ దేవాలయము. స్వామివారి దర్శించండి, తరించండి. మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు కలుగుగాక. శుభం భవతు.